हाई फ्रेंड्स, दिस इज आनंद चूस्ट एमएल अपडेट्स वीडियो मन की मुख्य गवर्नमेंट नीचे मन की स्कीम को संबंधी अपडेट रावे अदे मन की क्त बिजनेस एवरो मन की षाप संबंधी इलाते वार लक्षल वरकू मन की गवर्नमेंट एपी गवर्नमेंट सबसीडी जरूरत दाखिल संबंधी क्लियर मन की वीडियो स्टार्ट मुझे फिर मैं चैनल इंका सब्सक्राइब चेसुको सब्सक्राइब चेसुको फॉलो अवुतू उंडंडि वीडियो लकु वेल्लिपोदां मन मुख्य चूस्ते जन औषधि ने प्रारंभिस्ते 2 लक्षल सामग्री अंटुन्नारु इक्कड मन की कडप जिल्ला राडंदे जन औषधि मंदुल षाप नु प्रारंभिस्ते प्रभुत्वं 2 लक्षल विलुवैन सामग्री अयिते मन की अंदजेस्तुंदि इक्कड मन की मीरु चूसिनट्लयिते ఇది మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ గారే తెలిపారు. ఈ విధంగా మనకి ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరలకు అందించడానికి జన ఔషధిని మందులను షాపులు ఏర్పాటు చేసినట్లయితే ముందుకు రావాలని తెలియజేశారు. ఇలా చేసిన వారికి భారత ప్రభుత్వం 2008 నవంబర్ నుంచి జన ఔషధి పథకాన్ని అయితే ప్రారంభించిందని తెలియజేశారు. తద్వారా ప్రజలకు జీవనోపాధిని కల్పించడమే కాక జీవన ఔషధిని నడిపితే వారికి నెలకు 5 లక్షల కొనుగోలుపై 15% చొప్పున అలాగే 15,000 పారితోషికం అందజేస్తామన్నారు. జిల్లాలో స్త్రీలు అంగవైకల్యం ఉన్నవారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినవారు జన ఔషధిని ప్రారంభిస్తే 2 లక్షల విలువైన సామాగ్రిని అందజేస్తామని తెలియజేయడం అయితే జరిగింది. పూర్తి వివరాలకు సంబంధించి మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మొబైల్ నెంబరు, ఈ మొబైల్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా, ఇది మనకి ప్రజెంట్ అప్డేట్ అయితేనే. ఇక మనకి రెండో విడత పంచాయతీ ఎలక్షన్ సంబంధించి మన జనసేనకు అయితే దాదాపు 22% అయితే ఓట్లు అయితే పోలవడం అయితే జరిగింది. ఇది మనకి ముఖ్యంగా చూసినట్లయితే మనకి అధినేత పవన్ కళ్యాణ్ అయితే దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి రెండో విడత పంచాయతీ ఎన్నికలు అనే సంబంధించి మనకి 13వ తారీఖున అయితే జరగడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మనకి 22% ఓట్లు అయితే మనకి జనసేనకు అయితే రావడం జరిగింది. మరి 3వ విడతలో ఎంత శాతం వస్తాయో చూడాలి. దానికి సంబంధించి డీటెయిల్స్ మనకి 3వ విడత ఆల్రెడీ ఈరోజు జరిగింది కాబట్టి ఎంత శాతం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అందిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.